బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలతో చర్యలు చేపట్టింది టీడీపీ అధిష్టానం. టీడీపీ అధిష్టానం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెన్షన్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏపీ రాజకీయాల్లో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెన్షన్ సంచలనంగా మారింది. తనను బెదిరించి 3 సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధిత మహిళ టీడీపీ అధిష్టానానికి లేఖ రాసింది. ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలతో చర్యలు చేపట్టింది టీడీపీ అధిష్టానం. టీడీపీ అధిష్టానం సత్యవేడు ఎమ్మెల్యే కోరేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెన్షన్ చేసింది. ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. కోనేటి ఆదిమూలం సత్యవేడు శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. అందులో భాగంగానే ఒక మహిళ కోనేటి ఆదిమూలంపై చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి, ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక మహిళ బయటకు వచ్చే తనకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి అంశం పైన మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా సృష్టించింది. లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి అంశం కావడంతో ఈ వ్యవహారాలు చాలా సీరియస్ గా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నటువంటి వారిపైన వచ్చేటువంటి ఆరోపణలు చాలా సీరియస్ గా పరిగణించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలపైనే తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయి, ఆరోపణలు వచ్చినటువంటి గంటల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారం పైన చాలా సీరియస్ గా స్పందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఆయన చాలా సీరియస్ గా ఈ వ్యవహారం పైన సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగానే ఆయన ఈ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో నివేదికను తెప్పించుకున్నారు. పోలీస్ యంత్రాంగంతో కూడా ఆయన సమాచారం తీసుకున్నారు. ఎవరైతే బాధితురాలు ఉన్నారో, ఆమె చేసినటువంటి కామెంట్స్, ఆమె చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఆయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకుల నుంచి కూడా వివరాలను అడిగి తెలుసుకున్న తర్వాత క్రమశిక్షణా చర్యల్లో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు సీరియస్ గా స్పందించారు. పార్టీ కీలక నేతలు కూడా ఈ వ్యవహారం పైన చర్చించిన తర్వాత సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి కోనేటి ఆదిమూలం సచివేడు ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం పార్టీలో సంచలనంగా మారింది. అదేవిధంగా లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు వస్తున్నాయనేది గత కొంతకాలంగా కూడా చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా జరిగినటువంటి కొన్ని ఘటనలకు సంబంధించినటువంటి వ్యవహారం, అప్పుడు గవర్నమెంట్ గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మహిళా సంఘాలు, మహిళలు కూడా తీవ్ర మనోభావాలు దెబ్బతిన్న వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది, విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రాథమికంగా విచారణ జరిపించి ఏదైతే బాధితురాలు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉన్నా, ఆమె చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఒక మహిళ తనకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, అందులోనూ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఆయనపై చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో పార్టీ సీరియస్ గా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకంగా పార్టీ కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. ఆది మూలంను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ రైట్ హరీష్, థ్యాంక్ యూ. వర్గం నుంచి తెలుగుదేశ కార్యకర్తగా ఇక్కడికి నాకు జరిగిన అవమానాన్ని, హత్యాచారాన్ని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాను. సత్యవేణ